हरी पंची గత వన్ మంత్ బ్యాక్ మన కోవిడ్ 19 లాక్డౌన్ పీరియడ్లో కొత్తపేట నేంపల్లి మెచ్చపేట ఫారెస్ట్ ఏరియాస్లో కొన్ని ఫెల్లింగ్స్ జరిగాయి. మనకు తెలియగానే లాస్ట్ అబౌట్ 20-25 డేస్ నుంచి మన యొక్క ఫ్లయింగ్ స్క్వాడ్ కరీంనగర్ టీం దానికి ఎన్యూమరేషన్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క చెట్టు ఏదైతే మనం కొట్టేస్తారో ఇల్లీగల్గా అక్రమంగా చెట్టు కట్టించారో అందులో ప్రొసీజర్ ప్రకారం దానికి ఒక కొలతలు తీసుకొని దానికి వాల్యూ అవి తీసేసి దాని మీద కేసెస్ బుక్ చేసేసి దాని తర్వాత దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ చర్యలు నేరస్తులు మీద కూడా ఉంటాయి. మనకు ఒకవేళ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ మీద కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ బట్టి వాళ్ళ మీద కూడా ఉంటాయి. ఆల్రెడీ బీట్ ఆఫీసర్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. దాని యొక్క పర్సనల్గా ఒక ఎలా ఉంది ఫీల్డింగ్స్ అనేది చూడడానికి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా వెళ్ళడం జరిగింది. అలాగే ఈరోజు మనకు ఎందుకంటే తెలంగాణ మనకు స్టేట్ ఫార్మేషన్ అయ్యాక ఈ ఫారెస్ట్ యొక్క ప్రొటెక్షన్ మీద ప్లస్ గ్రీనరీ అలా పచ్చదనం పెంచడానికి హరితహారం ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకు ఆనరబుల్ సీఎం గారు మనకు జంగల్ బచావ జంగల్ బడావ అనే నినాదంతో మనకు పోలీస్ డిపార్ట్మెంట్ దెన్ కలెక్టర్ ఎస్పీ గారు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు కలిసేసి స్పెషల్ పార్టీస్గా ఫామ్ చేసేసి స్పెషల్ చెక్ పోస్ట్ ఫామ్ చేసేసి ఒక్క చెట్టు కూడా పోవడానికి వీలు లేదు. అందరూ బాధ్యత తీసుకొని మన ఫారెస్ట్ ఉన్నాడులను కాపాడాలని ఒక ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటారు. కాబట్టి ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్ 3 డిపార్ట్మెంట్స్ కలెక్టర్ గారు మన గ్రాంట్ కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పీ గారు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసేసి దీనికి ఫర్దర్గా యాక్షన్ ఎలా తీసుకోవాలని మనకు చట్టాలు చాలా చట్టాలు ఉన్నాయి. ఫారెస్ట్లో చట్టాలు ఉన్నాయి, మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఆపరేట్ చేసే చట్టాలు ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆపరేట్ చట్టాలు ఉన్నాయి. చట్ట ప్రకారం ఎవరైతే కొట్టారో కొంతమంది దగ్గర ఇంకా మెటీరియల్ కూడా ఉంది. ఆ మెటీరియల్ చాలా మటుకు తీసుకురావడం జరిగింది. ఇంకా కొద్దిగా ఉన్న మెటీరియల్ కూడా తీసుకువస్తాం అన్న మీద కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఎవరైతే ఈ చెట్లను కొట్టడానికి పాల్పడ్డారో ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ ఫెల్లింగ్ చేయవరకు ట్రీట్ చేశారో వాళ్ళకు కూడా మనకు కేసెస్ బుక్ చేసేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాని మీద ఈరోజు చర్చించడం జరిగింది. ఈ మీటింగ్స్ మనం కంటిన్యూస్గా వేరియస్ లెవెల్స్లో పెట్టుకోవాలని కూడా మనం ఈరోజు డిసైడ్ చేసుకున్నాం. మండల స్థాయి ఆ రేంజ్ ఆఫీసర్స్ ఉంటారు మన రేంజ్ లోపల కూడా అక్కడ తహసీల్దార్ లెవెల్లో తహసీల్దార్ మన ఇన్స్పెక్టర్ పోలీస్ మన రేంజ్ ఆఫీసర్ కంటిన్యూస్లో చేసుకొని ఇలాంటి ఫెల్లింగ్స్ ఇంకా ముందు కాకుండా దానికి ఎలా అరికట్టాలి మన జిల్లా స్థాయిలో కూడా మనం అలాంటి మీటింగ్స్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్స్ కూడా దాని తర్వాత ఇంకో సజెషన్స్ కూడా ఎస్పీ గారు అలా ధరించారు. ఇంతకుముందు కూడా కలెక్టర్ గారు ఎక్కడైతే ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్ గ్రామ పంచాయతీ ఉన్నారో అడవి దగ్గర మన గ్రామ పంచాయతీ ఏదైతే ఉన్నారో ఆ సర్పంచ్లకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. దీంట్లో కొత్త యాక్ట్ ప్రకారం ఆ సర్పంచ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు కూడా సర్పంచ్లకు పెంపించేసి వాళ్ళకు కూడా ఈ బాధ్యత అప్పచెప్పేసి ఎందుకంటే సర్పంచ్లకు ఏదైతే గ్రామస్తులు పోయి కొడతారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు అరికట్టడం లేకపోతే అధికారులతో చెప్పడం ఇమీడియట్గా జరిగితే కొద్దిగా ఎక్కువ మనకు డ్యామేజ్ కాకుండా చూడొచ్చు అని ఆ ఉద్దేశం కూడా అటు సైడ్ కూడా మనం నెక్స్ట్ ఫ్యూ డేస్ లోపల ఆ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఇంకా వేరే ప్రొటెక్షన్ విషయాలు కూడా ఈరోజు మనం ఇక్కడ చర్చించి డెసిషన్ తీసుకున్నాం. ఇంకా 28 నాడు కూడా మనం ఒకవేళ వీలైతే ఫ్రీ ఉంటే మళ్ళీ కలిసేసి ఏం జరిగింది మనకు ఇంతవరకు ఈ మీటింగ్ తర్వాత ఏమేమి యాక్షన్స్ తీసుకున్నాం అంతా మీద కూడా సమీక్షించేసి ఇంకా ముందు కూడా ఏమేమి యాక్షన్ తీసుకోవాలి ఎంక్రోచ్మెంట్ కూడా ఇంకా ముందు కాకుండా ఈ చెట్లు పోవడం కాకుండా అక్కడక్కడ మనకు పోడు సమస్య తక్కువ ఉన్నా కూడా అప్పుడప్పుడు ఇక్కడ వస్తుంది. అది కూడా అరికట్టడానికి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి కొన్ని భయం కూడా తీసుకురావడానికి రెండు తీసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు కలిసి ఇక్కడ డెసిషన్ తీసుకున్నాం. ఇప్పుడు మనకు ఈరోజు ఇప్పటివరకు ఆల్మోస్ట్ అయిపోయింది అక్కడ ఈరోజు ఎమ్యులేషన్ 15 లక్షల దాకా మనకు లెక్క వచ్చింది. అక్కడ 11 లాక్స్ దాకా మెటీరియల్ తీసుకువచ్చి మనం పెట్టడం జరిగింది. ఇంకా మెటీరియల్ ఉంది అక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. లేడీస్ వాళ్ళు వచ్చేసి రెసిస్ట్ చేస్తున్నారు మెటీరియల్ ఉన్నది దానికి గారు మేడం కూడా చాలా కోఆపరేషన్తో ఇమీడియట్గా దాన్ని కూడా తీసుకొచ్చేసి మొత్తం మెటీరియల్ మనం తీసుకొస్తాం. ఇమీడియట్గా లోకల్సే మనం బయట నుంచి ఎవరో వచ్చేసి పెద్దగా పోయింది కాదు. చాలామంది అందులో వాసాల టైప్ మెటీరియల్ ఉంది మనకు ఎక్కువ పెద్ద మన బాధ్యత కూడా అంత పెద్ద కలపగలిగింది ఇక్కడ. బట్ అది కూడా ఈరోజు వాసన రేపు పూలం అవుతుంది పెద్ద మనకు వృక్షాలు అయితే కాబట్టి అది కూడా పోకుండా అది అంతా తీసుకొచ్చి మనం పూలు పెట్టేసి దాన్ని సేల్ చేస్తాం. అట్లా అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు ఐడెంటిఫై చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెల్ప్ చేశారు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా తెలుసు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్సో వాళ్ళకు కూడా తెలుసు కేసు కూడా మనం ఐడెంటిఫై చేయడం మన మీద చర్యలు కూడా తీసుకుంటాం.
నిర్లక్ష్యంగా వాయించడం సిబ్బంది పై ఎలాంటి దాన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. నిర్లక్ష్యంగా జాగ్రత్త ఖచ్చితంగా ఆల్రెడీ మనం చూసారే మీరు అక్కడ పీటీ ఆఫీసర్ సస్పెండ్ కూడా చేయించడం జరిగింది. ఎవరే తీర్మానం వాళ్ళ మీద కూడా డిసిప్లిన్ యాక్షన్ తీసుకున్నారు. మీ సిసిఎస్ మీ పరిధిలో ఫారెస్ట్ ప్రొటెక్షన్ గురించి కాబట్టి ఎక్కడ ఈ చిన్న చిన్న ఫిల్లింగ్స్ మనం మన లెవెల్ జనరల్ కాగానే అయినా కూడా మేము వచ్చేసి తిరిగేసి ఈ వాసాలు కూడా చిన్న ఇవ్వలే ఇక్కడ దాని కానీ కూడా అది కూడా మనం ఎందుకంటే ఈరోజు చిన్నది రేపు పెద్దదవుతుంది కాబట్టి ఇనీషియల్లోనే మనం దాన్ని కట్టాలని దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేసి మనం కలిసి దానికి ప్రొటెక్షన్ చేస్తున్నాం. ఆల్ త్రీ డిపార్ట్మెంట్స్ మనం ఇక్కడ కలిసి దానికి ప్రొటెక్షన్ చేయడానికి నేను చూసిన ప్రాంతం కాకుండా సారంగపూర్ రేచ్పల్లి ఆ ప్రాంతాల్లో కూడా బాగా తగ్గిపోయింది. అలాంటి ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. విఆర్ థ్యాంక్ఫుల్ టు ద ప్రెస్ అండ్ మీడియా ఆల్సో చాలా ఇక్కడ యాక్టివ్గా ఉన్నారు. ఎక్కడైతే ఏదైనా తగిలిస్తే ఆల్రెడీ మనకు వాట్సాప్ పై వరకు పంపించచ్చు. మీరు వాట్సాప్లో ఫొటోస్ పంపించండి. ఇమీడియట్లీ మేము ఆల్ త్రీ డిపార్ట్మెంట్ కలిసి దానికి కలిసి యాక్షన్ తీసుకుంటాం. ఎన్ని యూనిట్స్ ఇట్లా అట్లా ఏం లేదు. ఏది చిన్నగైనా కూడా మేము వచ్చేసి దానికి